హాలెలూయ 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 తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక యేసు ప్రభువా వందనం యేసు ప్రభువా స్తోత్రం యేసు ప్రభువా మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక పరిశుద్ధాత్మదేవా వందనం పరిశుద్ధాత్మదేవా స్తోత్రం పరిశుద్ధాత్మదేవా మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మామూలను మిగిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పదలక తండ్రి ఇప్పటివరకు మాం సజీవి లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు ఇప్పుడు నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నాయన తండ్రి నా సొంత జ్ఞానంతో కాకుండా నీ యొక్క జ్ఞానంతో బోధించినట్లయితే అనేక అద్భుతాలు అనేక ఆత్మలు రక్షించబడతాయి కనుక నాయనా తండ్రి ఇప్పుడు నేను చెప్తూ ఉండగా నేను కాకుండా మీరే ఈ కార్యక్రమంలో ఉండి జరిపించమని వేడుకొని చిన్నాము అదే విధముగా నాయన తండ్రి సృజన్ దీపును మీ దగ్గర పెడుతున్నాము తండ్రి ఆ విడను దీవించండి ఆశీర్వదించండి ఇప్పటి వరకు కాచి కాపాడి మరి యొక్క నూతన జీవ కిరీటాన్ని ఆ లైక్ ఇచ్చేసినాను వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి జరగబోయే సంవత్సరం అంతా ఆ విడ చుట్టిన యొక్క ఆ కుటుంబంలో మీరుండి ఆ కుటుంబంలో శాంతి సమాధానం కలిగేటి సహాయం చేయమని మహప్రభ్మి కుమారుడైన క్రీస్తున్నామ అతి వినయం తడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన సహోదరి సహోదరుల ఈ దిన మనం యోబుగారి గ్రంథం గురించి ధ్యానించుకుందాం యోబు గారు ఊజు దేజస్సుడు అతడు యథార్థవంతుడును ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ప్రైజలాడు హాలిలుయ హాలెలూయ ఏబు అంటే వాడు లేడు ఆయన ఊజ దేశంలో ఉన్నాడు ఊజు దేశస్థుడు ఇతని యొక్క ఊరు ప్రేదలాడు హాలెలూయ 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 పదిహేనో అధ్యాయం ముప్పై నాలుగో చంలో ఈ విధంగా సెలవిస్తుంది లంచము తీసుకున్నందుకు నాశనం ఏబు అనే హీబ్రప్రదం దుఃఖానికి గుర్తు ఇది హీబ్ర పదం నుంచి వచ్చింది ఏవో అని పేరు దుఃఖపడినవాడు నూట నలభై సంవత్సరాలు బతికాడు ఏదోము దేశములోనున్న మృత సముద్రమునకు ఆగ్నేయముగా ఈ ఊరు ఉండెను ఇదే దేశంలో ఒకటి అయిన మోషే గారు నలభై సంవత్సరాలు ఆ ఊరిలోనే ఉన్నాడు తిరిగి వచ్చాడు మారు మనసు పొందాడు ఆ దేశంలోనే మో గారు అదేవిధంగా ఊదు దేశుడైన ఏదేమో దేశములో ఉన్న మృత సముద్రమునకు ఆగ్నేయముగా ఉంది ఈయన ఆ దేశుడు ఆ దేశములో గొప్పవాడు ధనవంతుడు ప్రార్థనాపరుడు వృద్ధుల్ని లేచి ఏం చేసేవాడు చూడండి ప్రియ సోదరి ఈ అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల గాడిదలను కలిగిన బహుమంది పనివారును అతనికి ఆస్తిగానుండేను కనుక తూర్పు దిగ్గు జనులందరిలోనే ఇతడు గొప్పవాడుగా అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ప్రైజ్లాడు ఏం ఏం అంటే వీళ్ళు కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేను అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనయ్య కూడి వచ్చినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చరి వారి వారి విందు దినములు పూర్తి కాగా ప్రైదలాడు ఏంటన్నా అన్నాదమ్ములు అక్కాచే తమ్ముడు వీరి ఇళ్లలో ఎప్పుడైతే భోజనాలు ఏర్పాటు చేసుకున్నారో ప్రతిరోజు ఒక్కొక్క ఇంట్లో భోజనాలు చేస్తూ ఉండేవాళ్ళు ఏం చేశారంట యోబు గారు ఈ విందు జరిగిన తర్వాత ఏదైనా పాపము చేసి ఉంటారేమో అని తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దానబలిని అర్పించుచూ వచ్చెను యోగు నిత్యము ఆరాగుననే చేయించుండడు ప్రియ సహోదరి సహోదరుడు ఈ దినముని ఒకసారి ఆలోచించు ఒక తండ్రిగా తల్లిగా నీ కుటుంబంలోని బిడ్డల కోసం ప్రతి నిత్యము ప్రార్థన చేస్తున్నావా యోబువలి ఏంటి నీ స్థితి నా స్థితి ఎప్పుడైతే నీ కుటుంబం కోసం నీవు ప్రార్థన చేసినట్లయితే నిత్యము ఆ కుటుంబంలో అలజడి గలిబిలి గందరగోళాన్ని తీసివేసి ఏమవుతుంది ఆ కుటుంబంలో శాంతి సమాధానం కలుగుతుంది ఒకరోజున దేవదూతలు దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండగా ఒక సాతాను వచ్చి వాళ్ళతో పాటు ఒక సాతాను కూడా వచ్చి ఏమంటుంది వాళ్ళతో వచ్చి వాడు మాట్లాడుకునే మాటలు వింటూ ఉంది దేవునితో దైవదూతులు మాట్లాడేవాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు నీవు ఫలా ఇది అక్కడ ఏంటి సాతాను దేశమంతా తిరిగి అటు ఇటు తిరిగి దేవుని దగ్గరికి వచ్చింది దేవునితో దేవుడు అప్పుడు ఏమడిగాడు నువ్వు అనే దైవజనుడు ఇంటికి దగ్గరికి వెళ్ళావా అంటే నేను వెళ్ళాను కానీ నీ యొక్క కంచే ఆయన గృహము చుట్టూ ఆయన కుటుంబము చుట్టూ కంచె వేయబడింది ప్రైజనాడు హాలెలూయ 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 మరి నీ కుటుంబము నా కుటుంబము ఈ దినాన దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసినట్లయితే సాతానుకు తావు లేకుండా ఆయన యొక్క హస్తము మన కుటుంబాల చుట్టూ ఉంటుంది ప్రైజ్ దలాడు హాలెలూయా హా నీవు ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి దేవుని సమూహంలో వచ్చి ఆయన ఎందు నిరీక్షణ గలవారా ఉన్న ఇప్పుడు సాతాను కాచుకొని ఉంటుంది ఏంటి సాతాను నీవు చేసే ప్రార్థన దశమ భాగం దశమవంతు అయినట్లు పదవ భాగం ప్రార్థన చేసినట్లయితే పదో శాతం సాతాను కుడి ప్రక్కన ఉంటుంది నీవు యాభయ శాతం ప్రార్థన చేసినట్లయితే యాభయవ శాతం సాతాను కుడి ప్రక్క ఎడం ప్రక్కన నుంచుని ఉంటుంది వంద శాతం నీవు ప్రార్థన చేసినట్లయితే వంద శాతం సాతాను గలిబిలి గందరగోళం చేస్తానికి తయారుగా ఉంటుంది అందుకే ఏం చేశాడు యోగు గారు ఉదయాన్నే లేచి తన కుటుంబం కోసం ప్రార్థన చేశాడు అదేవిధముగా సాతాను మీ గృహంలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే నీవు ప్రతినిత్యం ఈ లోక ఆశలను వదిలిపెట్టి ఆయన తట్టు తిరిగి ఆయన మీద ఆధారపడినట్లయితే ఇప్పుడు యోగుగారి మీదకి సాతాను ఎలా వెళతాను అని అదే విధముగా సాతాను మన మీదకి మన కుటుంబం మీదకి మన గృహంలోనికి మన కుటుంబంలోని సభ్యుల మీదకి రాకుండా ఉండటానికి ఏం చేయాలి ఆ దినాల్లో బలర్పించాడు ఈ దినలో నీ ఉపవాస ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబము దేవునిచే ఆశీర్వదించబడుతుంది ఎప్పుడైతే నీవు దేవుని మరచి ఈ లోకము వైపు ఈ సంపద వైపు నువ్వు తిరిగినట్లయితే ప్రియ సోదరి సోదరా చూడండి అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిటి వా ప్రైజ్ దలాడు అదే విధంగా నిన్ను నన్ను ఈరోజున నీ గురించి నా గురించి మన గృహాల చుట్టూ తిరుగుతున్నట్లయితే నువ్వు ఆలోచిస్తున్నావా ఆయన నా నన్ను సేవించేవాడు నా సేవకుడు అని నువ్వు దేవుని తట్టు తిరిగినట్లయితే ఆ కుటుంబంలో శాంతి సమాధానాన్ని కలుగు చేస్తానంటాను ఏంటంట అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ప్రేద్దలాడు చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడను లేడు అని అడుగుగా అపవాది యోబు ఊరకయ్యే దేవుని ఎందు భయభక్తులు కలవాడాయన కలవాడాయన నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసి ఉన్నావు ప్రైజ్ దలాట్ చూడండి ప్రే సౌదీ సోదరుడు సమస్తమును మొత్తిన ఏల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిపో ప్రైజ్ దలాట్ హాలెలుయ ఈ దినాల్లో చాలా కుటుంబాల దేవిధంగా అయిపోతుంది దేవుని దగ్గరకు రాకుండా ఇంట్లో కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు సాతానుకు దగ్గరై సాతానుని ఆశ్రయిస్తూ ఉన్నారు ప్రైజ్ దలాట హాలెలూయ హాలెలూయ మరి నీవు నేను ఎంతవరకు నా సాతాను వశంలో ఉన్నావా యోబులాగా దేవుని దగ్గర కంచె వేసుకుని ఉన్నాను అని యుహోవాతో అనగా యుహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది ప్రైజ్ దలాడ్ ఏమన్నాడు దేవుడు సమస్తమును నీ కంట్రోల్లో పెట్టేశా సాతాను కంట్రోల్లో మరి ఈ దినము నీవు నేను అదే విధముగా సాతాను కంట్రోల్లో ఉన్నట్లయితే యోగు ఏం చేశాడు మొత్తము పిల్లలు ఆస్తి మొత్తం ఎంత ఎన్ని అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటులు వంటెలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగానుండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ప్రేజరాడు హాలుయా హాలెలూయ హాలెలూయ అప్పుడు ఏం చేశాడు దేవుడు సాతాన్ను పంపించి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ఒకటి తప్ప అతని ఆత్మ మీద నీకు అధికారము లేదు ప్రైద్దలాడు హాలెలుయా 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 ఏంటంట ఒక్క ఆత్మ మీద తప్ప మిగతా అంత అతని నీ స్వాధీనంలో ఉంచుతాను తీసుకో ఏమన్నా చేసుకో కానీ అతడు కొంచెము కూడా క్రిందకి వంగకుండా తన యొక్క దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి ఎంత నాశనం అయిపోయిన పిల్లలందరూ చనిపోయారు ఆస్తి అంతా పోయింది కానీ దేవుని మాత్రం ఏంటంటే చూడండి ఒక దినము ఏబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేసు ద్రాక్షారసమును రసమును పానము చేయుచ్చుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నులు గాడిదలు వాటి సమీపంలో మేయుచుండగా సేయాబీలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసి రిప్రైలాడు చూడండి ప్రియ సహోదరి సహోదరుడ సాతాను వచ్చి ఎంత ఘోరం చేసిందో ఖడ్గముతో పనివారిని హతము చేసిరి జరిగినది నీకు తెలియటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసను ప్రైజ్ నా తనకున్న ఆస్తి అంతా నాశనం అయిపోయింది కానీ కొంచెము కూడా వెనక్కి తగ్గలేదు యోగు గారు చూడండి ప్రియ సహోదరి సహోదరుడు ఈ దినము నీవు నేను వలే ఉన్నామా దారి తప్పి సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కొని ఉన్నామా ఒకసారి ఆలోచించుకున్నా అప్పుడు అతను ఆస్తి అంతా పోయింది ఉళ్ళంతా దద్దుర్లాగా వచ్చేసింది ఎక్కడ కూడా ఖాళీ లేదు కానీ కొంచెము కూడా దేవుని నుండి ప్రక్కకు తొలగలేదు ఆయన శుతిస్తూనే ఉన్నాడు అప్పుడు అప్పుడేమంటుందో చూడండి ఆయన భార్య వచ్చి ఈ విధముగా సెలవిస్తూ ఉంది రెండవ అధ్యాయం తొమ్మిదవ చనంలో చూద్దాం ఒకసారి అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందో ఆ ప్రేసి చూడండి ప్రియ సహోదరి సహోద ఏమంటుంది భార్య వచ్చి నీవు ఇంకనో యథార్థతను వదలవా అంటే ఎంత కఠినంగా దేవుని ఎందు కలిగి ఉన్నాడు నీవు నేను కూడా బాధలు వచ్చినప్పుడు మనల్ని అనేక మంది అంటారు కాని తలదించుకొని దేవుని దగ్గర నుంచి ప్రక్కకు వెళ్లకుండా సాతానుకబంధ హస్తాల్లో ఇరుక్కోకుండా నిన్ను నీవు రచించుకోవాలి ఎప్పుడు దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఏమన్నాడు చూడండి దేవుని దూషించి మరణము కమ్మనెను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు ప్రైజ్లాడు మరి ఈ దినాల్లో అనేక కుటుంబాల్లో భర్త మారితే భార్య మారదు భార్య మారితే భర్త మారదు అందుకని ఏం చేయాలి నీవు నీ యోబువలే నిరీక్షణ కలిగి నీ భార్య మారకపోతే నీ భార్య కోసం ప్రార్థన చేయి ప్రేజ్జలాడు విధంగా భర్త మారకపోతే భర్త కోసం ప్రార్థన చేయి కుటుంబంలో శాంతి సమాధానం వస్తుంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన గృహాల్లోనికి వచ్చి మన కుటుంబాల్లో మనకు ఏ లోటు లేకుండా చేస్తాడు ప్రేజ్జరాడు ఆ లెలు ఏముంది నీవు ఎందుకయ్యా ఇంకా దేవుడు దేవుడు అంటూ ఉన్నా నెల చాలామంది ఉన్నారు కొద్దిగా ప్రక్కకు తగ్గిపోయేటప్పటికి దేవుని తట్టు మానివి ఈ లోకము వైపు ఈ లోక ధనాశల వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడు చూడండి యోగు గ్రంథం పదిహేను ముప్పై నాలుగోసారి చూద్దాం భక్తిహీనుల కుటుంబము వగును లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివైను బ్రైజలాడు ఎక్కడికి వెళ్ళినా చిన్న పని చేయాలయన లంచము ఇవ్వకపోతే లంచము ఇవ్వకపోతే ఏ పని జరగడం లేదు ప్రైజలాడ్ హాలెలూయ లంచం ఇస్తే పది రోజులు అయిపోయేది వారం రోజుల్లో అయిపోయేది ఏమన్నాడు చూడండి భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివే ప్రైజలాడ్ హాలెలూయా నువ్వు భయపడుతున్నావా ఈ దినానా లంతం తీసుకోవటానికి నీ పని నువ్వు కరెక్ట్ వచ్చేయి దేవుడు నిన్ను నీ గృహాన్ని ఆశీర్వదిస్తాడు ప్రేసి దలాడు నీవు ఎప్పుడైతే దేవుని దగ్గరికి తిరిగి నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని క్రమముగా సక్రమముగా జరిగించినట్లయితే చూడండి ప్రియ సహోదరి సోదరుడు లంతం తీసుకుంటే ఒక వంతు తూము తెరవబడుతుంది అదే దేవుడిచ్చినట్లయితే నాలుగు తూములు తెరవబడతాయి ప్రేస్తలాడు నీకు రూపాయి వస్తే దేవుడు పది రూపాయలు ఇస్తాడు ప్రయత్నాలు దేవుని మీద ఆధారపడదాం ఈ లోకంలో తీసుకుంటున్న లంచాలు అన్యాయము అక్రమాలు దేవునికి ఎంత కోపం వస్తుందో ఈ దినాలు చూసారా మీరు అనేక మంది కరోనా వైరస్ బాధపడి వారందరూ ఏం చేస్తున్నారు చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు ఈ లోకంలో ఎన్నో తప్పిదాలు చేస్తుంటావు అదేవిధంగా ఏదైనా తప్పిదం చేసి ఉంటే నీవు అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే దేవుని దగ్గరకి రా నీ పాపంలో ఒప్పుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ కుటుంబంలో శాంతి సమాధానం వస్తుంది ఆరోగ్యంలో వస్తాయి ప్రియ సహోదరి సహోదరుడు ఒక్కసారి ఆలోచించు యూదులంట రాత్రి పడుకోబోయే ముందు వారు చేసిన పాపాలన్నీ ఒప్పుకొని ప్రార్థన చేసుకొని నిద్రపోయేవాడు అంట నీవు నేను ఆ పని చేస్తున్నామా రాత్రి నిద్రపోయే ముందు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఏమి తప్పిదాలు చేశామో అప్పుడు నీ మనసుకు శాంతి సమాధానం వస్తుంది ప్రియ సహోదరి సహోదరుడ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు అంటే జరిగిన నీవు దేవుని దగ్గరికి రా ఆయన నీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని ఇస్తాడు ప్రేస్తెలూయా హాలెలూయా చూడండి దుర్దశ నొందిన వాణిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకుందురు కాలు జారు వారి కోరకు తిరస్కారము కనిపెట్టుచున్నది ప్రేజలాడు ఈ దినాల్లో చూడండి నీవు నేను అనుకుంటున్నావు దోపిరిగాండ్రు కాపురములు దేవునికి కోపం పుట్టించు వారు నిర్భయముగా ఉందరు వారు తమ బాహుబలమే తమకు దేవుడు అందుకుందరు ప్రేజలాడు ధనాశలకు ఈ లోకాశలకు అనేక లోనైపోతూ ఉన్నారు ఏంటంటే చూడండి ఒకసారి మరీ ఒకసారి చూస్తాను దోపిడి గాండ్ర కాపురములు వర్దిల్లును ప్రేద్దలాడు నువ్వు అనుకోవచ్చు దోపిడి అంతా బాగున్నారు వారంతా బాగా సంపాదించుకుంటున్నారు బిల్డింగులు కట్టుకుంటున్నారు కానీ చివరికి ఆ యొక్క ఎవరైనా కానీ చనిపోతే ఆరు అడుగులు అదే అన్యులు చనిపోతే ఒక డబ్బాలు మొత్తం శవం అంతా కాలిపోతుంది మరి నువ్వు అక్రమంగా సంపాదించిన కోట్లు ఎవరు తింటారు ప్రియ సహోదరి సహోదరుడు ఒకసారి ఒక్కసారి ముందుకు వెళదాం దేవుని దగ్గరకు వెళదాం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ప్రయత్నిద్దాం చూడండి ప్రియ సహోదరి సహోదరుడు నీకు తెలిసిన వారు ఎవరైనా కానీ అనారోగ్యంతో కానీ కరోనా వైరస్తో కానీ ఉంటే ప్రార్థన చేద్దాం ఆయన మన కుటుంబాలను వారి కుటుంబాలను చూడండి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉంటే దేవుని దగ్గరికి నీవు వెళ్ళి నీ పాపను ఒప్పుకొని ఆయన సన్నిధిలోనికి నీవు వెళ్ళినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ రకంగా ఉంటాయి మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి మంతుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గుర్చి చెప్పుచున్నాను ప్రైజరాడు వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ప్రైజ్ ఉన్నాడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ప్రైజ్ దలాడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును దాలునయ్యున్నాడు రాత్రి వేళ కలుగు భయమునక నేను పగటి వేళ ఎగురు బాణమునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు ప్రేద్దలాడు హావుయ చూడండి ప్రియ సోదరి సోదరుడు నీవు కరోనా వైరస్తో బాధపడుతున్నావేమో దేవుని దగ్గరకు రా ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నట్లయితే చూడండి మధ్యలో ఎంతోమంది నా తండ్రి చనిపోయాడు నేను కూడా నాకు కూడా వచ్చి నేను చనిపోతాను ఆత్మహత్యలు చేసుకుంటున్నాను ఆ ఆత్మహత్య చేసుకుంటూ నీవు ఎక్కడికి వెళ్తావు నీకు తెలుసా నిత్య నరకానికి అగ్నిలో కాలతావు ఇరవై నాలుగు గంటలు అగ్నిలో కాలుతూ ఉంటావు ఇప్పుడు నేను ఆలోచించావు నిత్య నరకము నిత్య పరలోకము నరకము అని రెండు ఉన్నాయి ఎప్పుడైతే నీవు దేవుని తట్టు రాకుండా ఈ లోకము వైపు తిరిగి మరణించినట్లయితే ఆయన నిన్ను నన్ను నిత్య నరకములో ఇరవై నాలుగు గంటలు కాలుతూ ఉంటుంది మరి ఆలోచించండి ఒకసారి దేవుని దగ్గరికి వద్దాం ధనం వైపు చూడకుండా ధనం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి సమయం లేదు చెప్పడానికి కనుక ప్రియ సోదడు సౌదడు చీకటిలో సంచరించు తెగులుకైనను ప్రైజ్ దాడ్ మధ్యాహ్న మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు ఎప్పుడు దేవుని దగ్గరికి నీవు వచ్చినట్లయితే నీ పాపం లోపుకున్నట్లయితే దేవుడు నిన్ను నన్ను నీ కుటుంబంలో ఈ యొక్క ఆయన ఆశీర్వాదాలు ఈ విధంగా నీకు ఇస్తానంటున్నారు ధైర్యంగా ఉండమంటూ ఉన్నాడు చూడండి చీకటిలో సగులు సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైనను నీవు భయపడకుందువు ప్రేజలాడు హాలెలూయ హాలెలుయ చూడండి ఏమంటున్నాడు దేవుని దగ్గరికి దావీదు వచ్చాడు తన పాపం ఒప్పు దావీదా దగ్గరికి ఒక ప్రవక్తను పంపించినప్పుడు ఆయన చేసిన పాపములు ఒప్పుకున్నాడు అప్పుడు ఇంకా ఆశీర్వదించబడ్డాడు చూడండి ఇప్పుడు ఏ సోదరి అసలు అతను ఏమనుకున్నాడు ప్రవక్తను పంపించింది ఒప్పుకోడేమో అతను ఏంటి ఒక రాదు కొన్ని వేల మందికి లక్షల మందికి రాజు అలాంటి వాడు ఒప్పుకున్నాడంటే దేవుడు ఎంత సంతోషించుంటాడు అదే విధంగా నీకు ఈ దినాల్లో డబ్బులు ఎక్కువై ఉండవచ్చు ఆస్తులుండి ఉండవచ్చును నీవు పాపములు చేసినట్లయితే దేవుని దగ్గరికి నీవు వచ్చినట్లయితే నిత్య జీవానికి వారసుడు అవుతావు చూడండి ప్రియస్థాన నిన్ను కనులారా చూచుచుండగా నీవు భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ప్రేజ్ దలాడు హా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నట్లయితే ప్రేజ్ దలాడు హా లేలూయ నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించు నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తుకొని నీవు సింహములను నాగుపాములను ద్రొక్కెదవు ప్రేస్తలాడు కొదమ సింహములను భుజంగములను అణుగద్రొక్కెదవు అతడు నిన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను ప్రేద్దలాడు హాలెలువ హాలెలు దేవ ఇదిను యోగు గారి ద్వారా మేము అనేక మాటలు నేర్చుకున్నాము పాపం ఒప్పుకోవటం ఆయన మనకు కష్టాలు వచ్చినా కానీ ఆయన యొక్క ఆయన అనుభవించి భార్య వచ్చి తిట్టినను భార్యను గద్దించి పంపించి వేశాడు అదే విధముగా నాయన తండ్రి యోగు యొక్క శిష్యుల ముగ్గురు వచ్చి ఆయనను చింతించారు అప్పుడు ఆయన గట్టిగా అరిచాడు కానీ యోగు ఆఖరి నిమిషంలో దే ఆ యొక్క శత్ ఆ యొక్క మిత్రుల గురించి ప్రార్థన చేయగా దేవుడు మరలా తిరిగి అతని యొక్క ఆస్తిని బిడలను దీవించి మరియు నూతనముగా వందల గొర్రెలకి వెయ్యి గొర్రెలు ఒకదానికి డబలుగా ఇచ్చి అనేక అద్భుతాలు జరిగేటట్టు చేశాడు కనుక వారిని వారి కుటుంబాన్ని దీవించినట్టు మమ్ములను మా కుటుంబాలను ఏదైనా పుట్టినరోజు జరుపుకుంటున్నా సృజన్ దీపుని మీ పాదం దగ్గర పెడుతున్నాం అమ్ముతండి ఆ బిడ్డ ని సంవత్సరం అంతా ఈ యొక్క ఆచి కాపాడి అదేవిధంగా వారి తమ్ముడిని కూడా దీవించండి ఆశీర్వం వారి కుటుంబాన్ని తవితను కిషోర్ని దీవించే ఆశీర్వదించి ఆ కుటుంబంలో శాంతి సమాధానం కలిగించేయమని మా ప్రభు మీ కుమారుడైన స్వరిస్తున్నాము అతి వినయంతో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ ఉందనాలండి